ఇవాళ మన కంపెనీ యజమాని శ్రీధరం గారి షష్ఠి పూర్తి. పని వాళ్ళందరికీ బోనస్లు ఇస్తున్నారు. తెలుసు? తెలీదు. మామూలు వాళ్ళకి 2,000, మనలాంటి పెద్ద జీతగాళ్ళకి, దంపతులైతే 15, నాలాంటి దొంగ బ్రహ్మచారులకు 10,000 క్యాష్ ఇస్తారు. అలా వింతగా చూడకండి. నేను నీచమైన డబ్బు కోసం గొంతు కోసే కిరాతకుండాన్ని తేల్చేశారు. డబ్బెంత నీచమైనా ఇప్పుడు అది నాకు చాలా అవసరం. ఇంకో 10 రోజుల్లో మా చెల్లాయికి గుండె ఆపరేషన్ ఉంది. మీ దయ వల్ల నేను వెనకేసి దాచింది కాక ఇంకా సరిగ్గా 10,000 కావాలి. ఈ 10 రోజుల్లో 10,000 నేను తేలేను. బాసు గారి అమ్మాయిని వల్లో వేసుకున్నా ఇంత వెంటనే డబ్బులాగడం కష్టం. అందువల్ల నా చెల్లెల్ని బ్రతికించుకోవడానికి నాకు 10,000 కావాలి. ఇవాళే కావాలి. మీరు ఇవాళే బండారాలు బద్దలు కొట్టి బాసుగారి అమ్మాయిని నా కుట్ర నుంచి కాపాడతానన్నారు. అది ఒక్క పూట ఆపండి. 1,000 అబద్ధాలు చెప్పైనా ఒక్క పెళ్లి చేయమన్నారు. మీరు ఒక్క నిజాన్ని ఒక్క పూట ఆపి నా చెల్లికి ప్రాణదానం చేయండి. ఆ తర్వాత మీ దయ, మీ ఇష్టం, మీ హక్కు. మీకు కూడా డబ్బు కావాలి మీ అక్క ప్రాణం కాపాడడానికి. ఈ ఒక్క పూట ఆగండి. షష్ఠి పూర్తి కాగానే దంపతి తాంబూలాలు ఇస్తారు. అవి భార్యాభర్త కలిసి అందుకోవాలి. మీ పక్క 5 నిమిషాలు భర్తగా నిలబడ్డానికి మా ఫ్రెండ్ ఎవరినైనా. ఆ మాత్రం ఫ్రెండ్స్ నాకు ఉన్నారు. మొగుడు కన్నట్టించే వాళ్ళు అర్ధ నాకే 3. చెప్పినా నేను విన్ను, విన్నా నమ్మను. మాత్రలు వేసుకోవాలి. కాఫీ మంచినీళ్ళు తెమ్మని అరగంట అయింది. అలాగేనండి, తెస్తాను. నేనంటే నీకు అసలు లక్ష్యం లేదు. ప్లీజ్ కృష్ణాజీ గారు, ప్లీజ్. నేను కూడా సంచాశీలు ఉంటాయా? ఉంటాయి, ఉన్నాయి. ఉన్నా కానీ చెప్పను. ఎందుకో తెలుసు? అది వినవలసిన వాళ్ళకి వినే యోగ్యత పోయింది. శంకరాలు నిలబడండి. అమ్మా ఒక్కడుగు వెనక వెళ్ళి. మామగారు రండి. ఆదర్శ దంపతులు, అగ్రతాంబూలం మీదే. ఎక్కువసేపు ఉంచోలేను, మాత్ర కూడా మింగలేదు. కొంచెం అలా ఉండమ్మా. నువ్వు రాయలే, నీజు అక్కడి నుంచో. దేవుడి దయ, అమ్మాయి చేసిన పూజలు. ఆ
అరిచి నిజం చెప్పి నిన్ను నేను నమ్మించడం కంటే ఆ నిజమేదో నువ్వే తెలుసుకోవడం మంచిదని నిన్ను నేను బాధ పెట్టాను. ఈ బాధ మంచిది, అవసరం. అగ్నిలో నీ మనసు శుద్ధమైపోయింది, నీ కన్నీరు నీ గుండెను కడిగి శుభ్రం చేసింది. ఇంకా కీడు కీనీడు కూడా మన మీద పడదు. ఇక నుంచి మన పెళ్లి పుస్తకంలో అన్నీ మంచి పేజీలే. మన కథ మహాసరదాగా సాగిపోతుంది. సార్, మేమిద్దరం ఒక అబద్ధం ఆడి రెండు నిండు ప్రాణాలను కాపాడాలనుకున్నాం. అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు మీరిచ్చే పెద్ద జీతాలు కాసిపడి మొగుడు పెళ్ళాం కాదని అబద్ధం చెప్పాం. ఇప్పుడు మా పెళ్లికే గండం వచ్చింది. 6 నెలలు ఈ అబద్ధాన్ని పోషించిన ఈ హోమాగ్ని ముందర, మీ పుణ్య దంపతుల ముందర అబద్ధం చెప్పలేకపోయాం. మాకు డబ్బొద్దు, ఉద్యోగం కూడా వదులుకుంటాం. మేం కోరేది మమ్మల్ని క్షమించమని. నేను తెలిసే కాదు, తెలియకుండా తప్పు చేయనని నాకు ధీమా, ఓ పొగరు. కానీ తప్పు చేశానని తెలిసాక మాత్రం బుకాయించను. సిగ్గు లేకుండా తప్పు చేశాను అని ఒప్పేసుకుంటాను. ఇప్పుడు ఒప్పుకుంటున్నాను. మీ బతుకులతో చెడుగుడాడినందుకు గాను నా తప్పుకు నేనే జరిమానా వేసుకుని మీకు 1 లక్ష రూపాయలు ఫైన్గా చెల్లించుకుంటున్నాను. అమావాస్య పెళ్ళంటే ఇలాంటి స్నేహం. స్నేహానికి పునాది నమ్మకం, గౌరవం. విడిపోవాలనుకున్నా వీలివ్వని గట్టి బంధం. మీరు కూడా ఎంత చక్కటి దంపతులుగా బతకాలి, తెలిసిందా?